హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడ్ సమ్కింగ్ సో ఫ్రెండ్స్ మీరు అయితే ఇప్పుడైతే స్క్రీన్లో చూస్తున్న వీడియో కనుక మీకు అయితే నచ్చినట్లయితే లైక్ చేసి కొంచెం అయితే సపోర్ట్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు అయితే నచ్చినట్లయితే కింద కామెంట్స్ బాక్స్లో అయితే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియోకైతే అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అదే విధంగా ఈ వీడియోనైతే మీరు అయితే ఫుల్ సాంగ్తో వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పోర్ట్ చేస్తాను సో అక్కడికి వెళ్ళి అయితే ఒకసారి అయితే ఫుల్ సాంగ్తో వినండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియో కావాల్సిన బీట్ మార్క్ అండ్ సేక్ ప్రిజెట్ లింక్స్ అయితే నేను అయితే డిస్క్రిప్షన్లో పెడతాను సో అక్కడ నుంచి అయితే మీరు అయితే ఇంప్రూడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఎక్స్ఆర్ ఫైల్ లింక్స్ వచ్చి నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను సో టెలిగ్రామ్ లింక్ వచ్చి నేనైతే డిస్క్రిప్షన్లో పెడతాను సో ఒకసారి ఒకసారి అయితే వెళ్ళి అయితే చూడండి ఫ్రెండ్స్ నచ్చితే జాయిన్ అవ్వండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఏటీఎంలోకి అయితే మనం వెళ్ళిపోదాం మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి సో మీ దగ్గర యాప్ లేకపోతే నేనైతే డిస్క్రిప్షన్లో యాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో అక్కడ నుంచి అయితే మీరైతే అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన ప్రిజెక్ట్ అయితే మీరైతే ఇంపూట్ అయితే చేసుకోండి సో ఇక్కడైతే ప్రాజెక్ట్లో అయితే మీకు అయితే చేసుకున్న తర్వాత ఇక్కడైతే షో అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే బీట్ మార్క్ ప్రాన్ అయితే ఓపెన్ చేసుకోండి సో ఇక్కడైతే చాలా సింపుల్గా అయితే చూడండి ఫ్రెండ్స్ నేనైతే సాంగ్కి తగ్గట్టు బీట్స్ అనేవి యాడ్ చేసి పెట్టాను సో మీరైతే ఈ బీట్స్ మార్క్కి తగ్గట్టు ఫోటోస్ అనేవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ట్వంటీ ఎయిట్ మిల్స్ తర్వాత ఇక్కడ నుంచి అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి మనం కింద ప్లస్ సమ్ డే ఆఫ్ వెళ్ళి ఒక ఫోటో ఇలా సార్ యాడ్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చి ఎక్స్ట్ పార్ట్ కట్ చేసుకుని తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఫోటోని లాజూమ్ అయితే చేసుకోండి సో నెక్స్ట్ మళ్ళీ ప్లేస్ సెకండ్ బ్రాసిన్ మిడియల్ వెళ్ళండి సో ఇంకో ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని ఇలాగా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి మూవ్ అండ్ ట్రాస్వల్ వెళ్ళి థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఫోటోని ఇలా జూమ్ అయితే చేసుకోండి నెక్స్ట్ అదే విధంగా ఇంకో ఫోటోని అయితే అలాగే యాడ్ చేసుకోండి సో ఇలాగా సో ఇలా అయితే నేనైతే లాస్ట్ ఒకటి కంటిన్యూస్ గా అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడాను నేనైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోనాను కదా ఇపుడైతే మనం అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోలే సో దాని కోసం బ్యాక్ అయితే వచ్చి సెకండ్ ప్రాక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి ఇక్కడైతే మీకు అయితే టూ ఎఫర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఫోటో మీరు క్లిక్ చేసుకోండి కింద ఎఫెట్స్లో వెళ్ళి త్రీ డోర్స్ మీద క్లిక్ చేసుకొని కాఫీ ఒకటి అయితే చేసుకోండి తర్వాత మళ్ళీ బ్యాగ్ అయితే వచ్చి మీరు రెడీ చేసే ప్రాయడ్ అయితే ఓపెన్ చేసుకోండి సో ఇప్పుడైతే ఏం చేస్తారంటే ఇక్కడైతే స్టార్టింగ్ ఫస్ట్ అయితే కాపీ చేసుకుంటారు కదా ఇలాగైతే టూ టూ ఫోటోస్కి అయితే యాడ్ చేసుకోండి ఈ టూ ఫోటోస్ తర్వాత ఈ టూ ఫోటోస్ ఈ సిక్స్ట్రీలో అయితే మీరు అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఒక ఫోటో మీద యాడ్ చేసుకొని చూపెడతాను ఫోటో క్లిక్ చేసుకొని కింద ఎప్పుడు వెళ్ళి త్రీ డోర్స్ వెళ్ళి పేస్ట్ ఒకటి అయితే చేసుకోండి తర్వాత దాని పక్కన ఉన్న ఫోటోకి తర్వాత ఒక ఫోటో అనేది వదిలిపెట్టి నెక్స్ట్ టూ ఫోటోస్కి ఫోటో మీద క్లిక్ చేసుకుని పేస్ట్ ఎప్పుడైతే చేసుకోండి ఫోటో మీద క్లిక్ చేసుకుని ఎఫెక్ట్ వెళ్ళి త్రీ డోస్ పేస్ట్ సో ఈ అయితే మీరు అయితే లాస్ట్ వరకు అయితే అలాగే యాడ్ చేసుకోండి ఎఫెట్ని ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను అయితే ఫస్ట్ ఎఫెన్ అయితే కంప్లీట్గా అయితే యాడ్ చేసేసుకున్నాను కదా సో ఇక్కడ నుంచి అయితే బ్యాగ్ అయితే వచ్చి మళ్ళీ సెకండ్ ప్రాడన్ అయితే ఓపెన్ చేసుకోండి ఇప్పుడు అయితే సెకండ్ ఎఫెంట్ అయితే కాప్ చేసుకోండి సో కాప్ చేసుకున్న తర్వాత బ్యాగ్ అయితే వచ్చి మీరు ఎడిట్ చేసే పాయింట్ అయితే ఇంకోసారి అయితే ఓపెన్ చేసుకోండి సో ఇక్కడైతే ఏం చేస్తారంటే ఇక్కడైతే ఒక్కో ఫోటో అయితే వదిలిపెట్టాం కదా టూ ఫోటోస్ అయిన తర్వాత ఈ మీడియలో ఒక ఫోటో లాంగ్ ఫోటో ఉంటుంది చూడండి ఎప్పుడైతే మొత్తం ఆ ఫోటోస్ అయితే యాడ్ చేసుకునే పెట్టింది లాస్ట్ వరకు ఫోటో మీద క్లిక్ చేసుకుని కింద ఎవలబుల్ త్రీ డోస్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ వదిలి చేసుకోండి తర్వాత దాని పక్కన ఉన్న ఈ ఫొటోస్కి నెక్స్ట్ టూ ఫొటోస్ అయిన తర్వాత నెక్స్ట్ ఫోటోకి ఈ ఫోటోకి నెక్స్ట్ మళ్ళీ ఈ ఫోటోకి తర్వాత మళ్ళీ ముందుకొచ్చి నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటోకి తర్వాత ఈ ఫోటోకి నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ ముందుకు వచ్చి ఈ ఫోటోకి నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ ముందుకు వచ్చి నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటోకి నెక్స్ట్ ఈ ఫోటోకి లాస్ట్ ఫోటోకి అయితే అలాగే యాడ్ చేసుకోండి ఎప్పటిని నెక్స్ట్ ఈ ఫోటోకి నెక్స్ట్ ఈ ఫోటోకి నెక్స్ట్ ఈ లాస్ట్ ఫోటోకి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనమైతే ఎప్పుడైతే కంప్లీట్గా అయితే ఎప్పుడైతే అయితే యాడ్ చేసుకున్నాం కదా సో ఇప్పుడైతే సింపుల్గా అయితే వీడియోని అయితే ఎక్స్ప్రేట్ చేసుకోవడానికి పైన ఎక్స్ట్రా క్లిక్ చేసుకోండి సో ఇక్కడైతే వీడియోలు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ అంటే ఇక్కడ చూడండి సో వీడియోలోకి వెళ్ళి ఇక్కడైతే మీ మొబైల్ సపోర్ట్ చేస్తుందో సో అంతే రెజల్యూషన్తో పెట్టేసుకోండి తర్వాత క్వాలిటీ అనేది హైలో పెట్టుకోండి ఫ్రెండ్స్ తర్వాత కింద ఎక్కువ ట్యాబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి మన వీడియో అనేది ఎక్స్పెక్ట్ అయితే అవుతుంది కదా సో ఈ వీడియో కనుక మీకు అయితే నచ్చినట్లయితే లైక్ చేసుకొని మేము అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్